సినిమా హీరో దగ్గుబాటి వెంకటేష్ కుటుంబంపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది వారిపై కేసు నమోదు చేయాలని నాంపల్లి క్రిమినల్ కోర్టు పోలీసులను ఆదేశించింది ఐపీసీ సెక్షన్లు ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ టూ వన్ ట్వంటీ బి త్రీ ఎయిటీ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది దగ్గుపాటి వెంకటేష్ దగ్గుపాటి సురేష్ బాబు రాణా అభిరాములపై కేసు నమోదు చేయాలనేది ఆదేశం కోర్టు అధికారాలను ధిక్కరించాలని కోర్టు తెలిపింది మరి అసలు టాలీవుడ్ సెలబ్రిటీల మీద ఈ కేసు ఎందుకు వచ్చింది ఆ కేసు ఏంటో దాని డీటెయిల్స్ ఏంటో చూద్దాం జూబిలీస్ ఫిలిం నగర్ రోడ్ నెంబర్ వన్ లో హీరో వెంకటేష్ కు చెందిన వెయ్యి గజాల ఖాళీ స్థలం ఉంది ఆ ఖాళీ స్థలాన్ని నందకుమార్ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నాడు ఈ నందకుమార్ బిజెపి పార్టీకి చెందిన వ్యక్తి ఇతనిపై అనే కేసు సరే దాని గురించి పక్కన పెడితే ఈ నందకుమార్ లీజుకు తీసుకున్న స్థలంలో ఓ హోటల్ ఏర్పాటు చేయాలనుకున్నాడు డెక్కన్ కిచెన్ తో పాటు డబ్ల్యూ త్రీ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ఏర్పాటు చేశాడు అయితే ఈ వెంకటేష్ స్థలం పక్కనే రాణాకు చెందిన మరో వెయ్యి గజాల స్థలం కూడా ఉంది దానిని కూడా నందకుమార్ అతని స్నేహితులకు లీజుకి ఇప్పించాడు వారు కూడా అందులో నిర్మాణాలు చేపట్టారు కానీ వీరి గడువు ముగిసింది ఆ తర్వాత ఖాళీ చేయమని నందకుమార్కు చెప్పారు చెప్పారు వెంకటేశ్వర కానీ అతను మాత్రం అసలు పట్టించుకోలేదు గడువు కూడా నందకుమార్ ఖాళీ చేయలేదు పైగా నిర్మాణాలు చేపట్టారనేది ఆరోపణ కూడా సురేష్ ఫిర్యాదు చేశారు టౌన్ ప్లానింగ్ అధికారులు వారి ఫిర్యాదు మేరకు పరిశీలించి నందకుమార్ కు నోటీసులు పంపించారు ఆ తర్వాత పోలీస్ బందోబస్తు మధ్య డక్కన్ కిచెన్ ను కూల్చేశారు అధికారులు అయితే ఈ నందకుమార్ దీనిపై మళ్లీ కోర్టుకెళ్లారు అతని ఫిర్యాదు ఏంటంటే దగ్గుబాటి కుటుంబం వంద మంది బోన్సాలను ఉపయోగించి దౌర్జన్యంగా కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా కూల్ చేశారనేది నందకుమార్ ఫిర్యాదు ఈ నందకుమార్ కి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది గతంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కూడా వివాదాస్పదంగా నిలిచాడు అయితే ఈ విషయంపై కోర్టు సీరియస్ అయింది కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా జేహెచ్ఎంసి అధికారులు ఎలా కూల్ చేస్తారని గతంలో హైకోర్టు సీరియస్ అయింది ఇప్పుడు నాంపల్లి క్రిమినల్ కోర్టు కూడా ఈ కూల్చివేత్తలపై క్రిమినల్ కేసులు పెట్టాలంది అది కూడా దగ్గుబాటి వెంకటేష్ సురేష్ రానా అభిరాములపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది అయితే దొగ్గుబాటి కుటుంబం వాదన మరోలా ఉంది తమ దగ్గర లీజుకు తీసుకున్నాడు ఆ లీజు కూడా ముగిసిపోయింది పైగా మా దగ్గర స్థలం తీసుకుని దానికి నిబంధనలకు విరుద్ధంగా వేరే వ్యక్తులకు ఇచ్చి భారీగా డబ్బులు వసూలు చేశాడని దొరుకుబాటి ఫ్యామిలీ ఆరోపించి కేసులు కూడా పెట్టింది అయితే తాను కోర్టు నుంచి స్టే తెచ్చినా కూడా కూల్ చేశారని నందకుమార్ ప్రత్యారోపణలు చేశాడు దీంతో ఈ కేసు ఇప్పుడు రసవత్తరంగా మారింది ఎందుకంటే కోర్టు స్టే ఉన్నప్పుడే కూల్ చేశారని నాంపల్లి కోర్టు సీరియస్ అయింది అంతేకాదు వారిపై కేసు పెట్టాలనడంతో టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇక ఇది ఇలా ఉంటే మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు దగ్గుపాటి వెంకటేశ్వర సురేష్ బాబు వాస్తవానికి సాధారణంగా కలిశామని చెప్పినా కూడా ఈ కేసులో సాయం అడిగారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఖరీదైన స్థలం ఇప్పుడు కోర్టు వ్యవహారాల్లో చిక్కుకోవడంతో వారికి భారీగా నష్టం జరుగుతోంది పైగా ఇప్పుడు క్రిమినల్ కేసులు నమోదు కావడం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చింది మరోవైపు బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించాడని నందకుమార్ పేరు ఆ రోజుల్లో మారుమోగింది ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీని కోర్టుకు ఈడ్చి మరోసారి హాట్ టాపిక్ గా మారారాయన ఇదిలా ఉంటే కోర్టు బయట ఈ కేసును పరిష్కరించుకునేందుకు సురేష్ బాబు ప్రయత్నిస్తున్నారట అందుకే కాంగ్రెస్ పెద్దలు సాయం తీసుకుంటున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి మరి ఏం జరుగుతుందో చూద్దాం ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి